ఆదిలాబాద్ పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు గత ప్రభుత్వం సర్వే నంబర్ 170 లో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చింది. ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై బాధితులకు బాసటగా నిలిచారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ చూపి ఆ పట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆర్డీఓని కలిసి వినతి పత్రం అందించారు. వీరితో పాటు నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే రక్ష ఆడవాళ్ళు ఇల్లు కట్టుకుంటేనే వాళ్ళకి ఏమైనా మార్గాలు మీరు ప్లీజ్ దాంట్లో కొద్దిగా కోఆపరేట్ చేయాలి. నేను కోఆపరేషన్ కాదు, మీరు ముందు మేడం ని కలవండి, సిచ్యువేషన్ ఏంటని చెప్పుకోండి. ఆ మేడం ఏం చెప్తుంది నేనేం కాదు కలెక్టర్ గారు రక్ష ఆడవాళ్ళు ఇల్లు కట్టుకుంటేనే వాళ్ళకి ఏమైనా మార్గాలు మీరు ప్లీజ్ దాంట్లో కొద్దిగా కోఆపరేట్ చేయాలి.